సో ఈ నెయిల్ టికెట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మెయిన్ కాన్సెప్ట్ వచ్చి చుట్టూరా జనం మధ్యలో మనం, అందులో ఆ రీజన్ అవ్వడానికి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో వాట్ ఈస్ దట్ మేజర్ ఇన్సిడెంట్ మీరు ఏమైనా కొంచెం చెప్పగలరా? ఇప్పుడే పబ్జీ ఎంజాయ్ చేస్తారు, సింగిల్ గేల్ చేయలేదు. పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరే కావాలి పెళ్ళికి, అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ అంతమంది ఉంటే ఎందుకు చేసుకోలేదు? హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, సేమ్ టైం బాగా షేర్ చేసుకోవడం, కనీసం నలుగురు లేకపోతే రీజనల్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. సో నలుగురు ఉండాలి మనకి. ఎప్పుడు సింగిల్గా తిరగవచ్చు, ఎంతకాలం తిరగవచ్చు, ఎక్కడో చోట బోర్ లైఫ్ అంటే లోన్లీగా అయిపోతుంది. సింగిల్గా తిరిగే వాళ్ళు ఇప్పటికీ చాలామంది నాకు తెలిసిన వాళ్ళలో ఒక్కళ్ళు వెళ్ళొచ్చేస్తుంటారు. ఒక్కళ్ళే నాకు వాంట్ టు ట్రావెల్ అలోన్, నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు హౌ. అది ఎప్పుడో ఒకసారి వెళ్ళగలుగుతారు లైఫ్ అంతా ఒక్కళ్ళు కష్టం. వెళ్ళిన తర్వాత ఏంటంటే వన్ డే మళ్ళీ ఇద్దరు ప్రాబ్లమే, ఇద్దరు ప్రాబ్లమే. కొంచెం సపోజ్ బాయ్ అండ్ గర్ల్ కలిసి, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ వెళ్ళారనుకో, నాకు తెలిసి 3-4 డేస్ తర్వాత కొడేసుకుంటారు. చెప్పలేము, ఫస్ట్ డే కొడేసుకోవచ్చు. ఎప్పుడైతే నేను అనుకుంటా ఉంటుంది అందరూ కలిసి వెళ్ళాలి, ఆల్ బాయ్స్ గర్ల్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళొచ్చు, బట్ ఒక గ్రూప్ కింద ఉంటేనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం డెఫినెట్గా, నేను అలా అనుకుంటా. లేదా ఫుల్ ఫ్యామిలీ ఉండాలి. ఒక్కలైనా నాకు విచిత్రం అనిపిస్తుంది, ఇద్దరు వెళ్తే అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి హనీమూన్ అంటారు కదా, హనీమూన్ అంటే ఓకే ఫైన్, వాళ్ళిద్దరూ ఒకరొకరు కొత్త కాబట్టి అప్పుడు వెళ్ళొచ్చేయాలి అంతే. మొత్తం తెలుసుకున్న తర్వాత ఇంకా అంతే, ఇంకా అందరితో కలిపి వెళ్ళిపోవడం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.